నుంచి ఇక్కడికి వచ్చి ఇక శ్రీశైలం గేట్లు ఎప్పుడు తెస్తారని కూడా ఆతృతో ఎదురు చూసినటువంటి క్రమంలో ఎట్టకేలకు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాళ్ళు కూడా ఏదైతే కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వెలిగి వచ్చి చాలా ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా పర్యాటకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఈ పర్యాటకుల సందడి కొలుగుతున్నటువంటి నేపథ్యంలో డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యూ పాయింట్ల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా ఇంకా 3-4 రోజుల పాటు ఈ యొక్క వరదలు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గేట్లను ఈ విధంగానే ఆపరేట్ చేస్తామని జిల్లా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. డ్యామ్ వృద్ధి ఏదైతే ఆ డ్యామ్కు ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద వృద్ధి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 4 లక్షల క్యూసెక్లకు పైగానే వరదలు వస్తుంది కాబట్టి ఈ యొక్క జనరేషన్ ద్వారా ఒకవైపు శ్రీశైలం నుంచి కూడా దిగువన నాగార్జున సాగర్కు, మరోవైపు రేడియల్ క్రెస్ట్ గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నాగార్జున సాగర్ ఆయకట్టుదారు కూడా శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఎప్పుడు నీళ్లు విడుదల చేస్తారని కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేవలం 12 రోజుల వ్యవధిలోనే డ్యామ్ పూర్తిగా నిండడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లనైతే దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేయడంతో సాగర్ ఆయకట్టుదారులు కూడా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా గరిష్ట నిష్టమానికి చేరుకుంటుండడంతో శ్రీశైలం మిగులు జిల్లా ఆధారంగా నిర్మితమైనటువంటి పోతిరెడ్డిపాడు, అదేవిధంగా మల్లెల ఎత్తిపోతల పథకాలు కూడా ఏదైతే గేట్లను నీళ్లు తాగడంతో పోతిరెడ్డిపాడు గేట్లను కూడా 2 రోజుల క్రితమే జిల్లా ప్రజాప్రతినిధులు కూడా గేట్లు ఎత్తి రాయలసీమ ప్రాజెక్టులు కూడా నీళ్లు విడుదల చేయడం జరిగింది. రేపు మల్లెల ఎత్తిపోతల పథకం నుంచి గేట్లు ఎత్తి రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్లు విడుదల చేసేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు ఎగువనున్నటువంటి సంగమేశ్వర ఆలయం కూడా 4 రోజుల క్రితమే ఏదైతే మిగులు జలాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. భారీ స్థాయిలో ఊహించని విధంగా వరదలు రావడంతో గతంలో ఈ కేవలం 12 రోజుల వ్యవధిలోనే ఇంతటి భారీ స్థాయిలో వరదలు రాక దశాబ్ద కాలంలో 1-2 సార్లు మాత్రమే వచ్చాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా రావడం పట్ల కూడా జిల్లా ఇరిగేషన్ అధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని ప్రధానమైనటువంటి జలాశయాలు, ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు, జూరాల, సుంకేసుల, అదేవిధంగా తుంగభద్ర జలాశయం కూడా నిండింది. ఇంకా ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుండి విడుదలయ్యేటువంటి నీళ్లు నాగార్జున సాగర్ కూడా వెళ్తాయి కాబట్టి ఆ ప్రాజెక్టు కూడా త్వరలోనే నిండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్గా ఉన్నటువంటి ప్రధాన జలాశయాలన్నీ కూడా త్వరలోనే నిండే అవకాశం ఉంది కాబట్టి